వివాహ వయస్సు పాటించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. శుక్రవారం గజపత నగరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాల్య వివాహాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివాహ వయసు పాటించడం ద్వారా మహిళలు విద్యాపరంగా అభివృద్ధి చెందటంతో పాటు కుటుంబానికి ఆసరాగా నిలుస్తారని అన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగటం వల్ల కలిగే అనర్థాలను గురించి వివరించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శాంతకుమారి మాట్లాడుతూ, వివాహ వయస్సుపై అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గారతవుడు, ఐసీడీఎస్ సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. టీచరే ఉంటారు కదా, ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆ అంగన్వాడీలో టీచర్ అయి ఉంటారు. కాస్త పెద్ద గ్రామం అయితే 2-3 అంగన్వాడీలు కూడా ఉంటాయి. సో మీకు ఇంకా ఈజీ అవుతుంది తెలియటం. సో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, అయినప్పటికీ కూడా మీరు ఎందుకు బయటకు తీసుకురావట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం నుంచి, ఇప్పుడు ఈ మీటింగ్ జరిగిన తర్వాత కూడా ఇది రిపీట్ అయితే, ఫస్ట్ ఒకసారికి మెమో ఇస్తాం, తర్వాత సస్పెండ్ చేస్తాం. ఇదైతే షో వినిపిస్తుందా మీకు? ఎందుకు అని అంటే మన మీద ఒక గొప్ప బాధ్యత పెట్టున్నారు ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు. ఫైవ్ ఏదైనా మంచి పేరు కానీ ఒక ఉద్యోగం తెచ్చుకోవడం చాలా ఈజీ, దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం అంతే కదా. మంచి పేరు తీసుకురావడం చాలా ఈజీ, దాన్ని కాపాడుకోవాలంటే నానా కష్టపడాలి, నానా ఇబ్బంది పడాలి. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి మొన్న రెగ్యులర్ అయ్యింది సంతోషం. మీ అందరు కూడా కంగ్రాట్స్ అందరు, అందరూ కూడా మంచి వేడి వేడి రక్తంతో పని చేస్తున్నారు, అందరు ఉడుకు రక్తంతో పని చేస్తున్నారు. నాకు తెలుసు మహిళా పోలీసులు ఎలా చేస్తున్నారు. నాకు సుమారు ఒక 10-15 కాల్స్ ఈ మధ్యలో వచ్చాయి. ఎక్కడికి వెళ్ళి అంగన్వాడీ పక్కన పెట్టిస్తే భయపడిపోతున్నారు కానీ మహిళా పోలీసులు సార్ మా పేరు చెప్పకండి, మా పేరు చెప్పకండి కానీ మీకు వివరాలు ఇస్తామంటే నిన్న కూడా నిన్న మా మండలం